అందాల ఆదివారం కొన్నాళ్లుగా ఆదివారం అంటే నాకెక్కడలేని ఆదరాభిమానాలు ఏర్పడినాయి కారణానికి సంబంధించి ఘట్టాన్ని గూర్చి రాసే ముందు ఆ కొన్నాళ్ళ క్రితం ఆదివారం అంటే నాకున్న జుగుప్స కొంచెం వివరించనిస్తే మంచిది ఆదివారం అంటే అందరికీ సంతోషమే కలగవచ్చు ప్రభుత్వోద్యోగులు విద్యార్థులు అందరూ ఆదివారం కొరచు కొరకు అర్రులు చాచవచ్చు ఆదివారం సెలవు దినం కనుక ఆరు రోజుల నుంచి శ్రమించిన శరీరానికి కొంచెం విశ్రాంతి దొరుకుతుంది శరీరానికే గాక మెదడుకు కూడా మేత చిక్కుతుంది స్నేహితులతో తీరిగ్గా మాట్లాడుకోవచ్చు గృహ సంబంధమైన కార్యాలు సరిచూసుకోవచ్చు లేకపోతే హాయిగా ఏ సినిమాకైనా వెళ్ళవచ్చు నిత్య జీవితంలో బడలిన మనిషికి ఆదివారం ఆవేశిస్తే ఇన్ని లాభాలున్నాయి కనుకనే ఆదివారం అట్టే అందమైపోతుంది అంతెందుకు మా మిత్రుడు గోవిందు తన నైగంటిక అర్థాన్ని ఆదివారం అంటేనే అందాల రోజుగా చెబుతాడు కానీ నాకు మాత్రం ఆదివారం వస్తుంది అంటే ఆపద వస్తున్నట్లుంటుంది ఆ రోజంతా సమయం గడవదు రోజూ కళాశాలలో చదువుపై ధ్యాస లగ్నం చేసే నాలాంటి వాడికి ఆదివారం అవాంతరమే ఆనాడు చదవటానికి ఏ పుస్తకం ఎత్తినా అంతా చదివినట్లుగానే అగుపడుతుంది ఏమీ తోచదు మళ్ళీ సోమవారం ఎప్పుడొస్తుందా అని కలవరింపులు ఇక ఆ కొన్నాళ్ళ నాడేం జరిగిందంటే ఆనాడు ఆదివారమే నిశ్శబ్దంగా గదిలో కూర్చోలేకపోయాను ఆదివారం అంటే అందాల రోజు అనే నా మిత్రుని మాటలు నినదించినయ్యి నా మనశ్రవణాల్లో ఆ మాటల్లో ఎంత సత్యముందో చూద్దామని అందాన్ని వెతుక్కుంటూ బయలుదేరాను పబ్లిక్ గార్డెన్ వైపు నడుస్తున్నా ఎందుకంటే మా గోవిందు ఆదివారాలలో ఆ గార్డెన్లోనే తిరుగుతూ ఉంటాడు దారిలో మా భువన సుందరి దేవిగా ఎదురయ్యింది ఆమె నా క్లాస్మేటు వాళ్లకు మాకు ఏదో దూరపు బాంధవ్య సంబంధం ఉంది ఆ సంబంధాన్ని పురస్కరించుకునే వాళ్ళ ఇంటికి వెడుతుంటానప్పుడప్పుడు ఆమె తండ్రి పేరుపడిన డాక్టరు నేను మెడికల్ విద్యార్థినే కనుక అవసరమైన సలహాలు పొందుదామనే కుతూహలం కొద్దీ వెడుతుంటాను ఆయన ద్వారానే సుందరి నాకు పరిచయం అయింది నేను వాళ్ళ ఇంటికి వెడుతుంటానంటే తోటి విద్యార్థులకందరికీ నాపై కన్నెర్రనే వాళ్ళు పొందలేనిది నేనేమో పొందుతున్నానన్నట్లు చాలామంది ఆమె అందాన్ని వర్ణిస్తుంటే విన్నా నిజానికి ఎంతమంది విద్యార్థులు ఆమె మూర్తిని తమ మనోశిలా ఫలకాలపై మలచుకున్నారో అంచనా వేయటం కష్టం నాతో చనువుగా మాట్లాడే వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు నన్ను చూచి నవ్వుతూ అదృష్టవంతుడివిరా అంటారు వాళ్ళే అభిప్రాయంతో నన్ను ఏడిపించాలనే అంటారో తరువాత తరువాత నాకు తెలిసి వచ్చింది వాళ్ళ మాటలకు నేను చిరునవ్వు చిమ్ముతాను అంతే నేను చేయని చెడ్డ పనిని లోకం నాపై ఆరోపిస్తే ఎందుకో నాకు తృప్తి నాకు మాత్రం ఆమె సామాన్యమైన మనిషిలాగే కనిపిస్తుంది కానీ అస్తమాను ఆమె అందాన్ని పొగిడేవారిని నిత్యము చూస్తున్న ఒకడామె కళ్ళను ఇందీవరాలంటే ఇంకొకడు ఆమె కపోలాల్ని చంద్రకాంత శిలాఫలకాలంటాడు ఒకడామె కురుల్ని తుమ్మెద బారులతో పోలిస్తే మరొకడామె నడుమును ఆకాశంతో పోలుస్తాడు ఒకడామె కంఠానికి కంబువును ఉపమానంగా ఇస్తే ఆమె నడకలకు హంసను ఉపమానమిస్తాడు కనుబొమ్మలు ఇంద్రధనువట తొడలు రంభా స్తంభాలట అబ్బబ్బా ఒకటా రెండా ఇలా ఎన్నో తెగ పొగుడుతుంటారు విద్యార్థి లోకంలో ఇంత చైతన్యాన్ని లేవనెత్తిన ఆ భువన సుందరీదేవి గారి అందం ఎంతటితో పరీక్షిద్దామని ఆనాడు ప్రత్యేక దృష్టితో వాళ్ళింట్లో అడుగు పెట్టాను ఆమె తండ్రి సిగరెట్టు కాలుస్తూ వసారాలో సోఫాపై కూర్చుని ఉన్నాడు నేను వెళ్ళటంతోనే శ్యామ్ ఇక్కడికే వచ్చాడు రా అమ్మాయి అని కేకబేశాడు లోపల నుంచి వస్తున్నా అనే గొంతుకు వినవచ్చింది ఆ కంఠం ఆమెదే పర్వాలేదు తీయంగా ఉందనవచ్చు నా కొరకే ఎదురు చూస్తున్నట్లుంది ఏమిటి విశేషం అని అడిగాను ఆయన ఎందుకో జవాబు చెప్పలేకపోయాడు సిగ్గు నటించాడు నేను నేనాయన్ను ఎక్కువ బలవంతపరచలేదు అంత మొహమాట పడుతున్న వ్యక్తిని నిర్బంధించడం దేనికని నేనే నేరుగా వస్తున్నా అనే కలకంఠం వచ్చిన వైపు వెళ్ళాను ఆమెనే కనుక్కుందామనే తలంపుతో నా అలికిడి కావటంతోనే ఆ గది తలుపులు దబాలున మూసుకున్నాయి అది ఆమె టాయిలెట్ అయ్యే గది అనుకుంటా నేను వెనక్కి తిరిగి వచ్చి మరో సోఫాలో కూర్చున్నా సేపట్లోనే ఆమె ముస్తాబయి వచ్చి తండ్రి పక్కగా కూర్చుంది నేను ఆమె వదనానికి వేసి చూశాను నేను వచ్చినందుకు తొందరలో టాయిలెట్ అయి వచ్చిందేమో బుగ్గలపై సామాన్యంగా రోజూ ఉంటున్న ఎరుపు కంటే కొంచెం పలచగా ఉంది పెదవులపై లిప్స్టిక్ ఎక్కువగా పడింది పౌడరు సరిగా అంటలేదేమో చుబుకం కింద నలుపు అసలు రంగును నేనే అని బయటపెట్టింది బండారాన్ని ఇందివర బిరుదాంకితులైన నయనాలకు కాటుక దిద్దటం మరిచిపోయిందేమో పాపం అవి రోజుకు లేవు అప్పుడే తెల్లమయ్యింది ఇంతమంది కలల్లో కరిగిపోతున్న భువనసుందరీదేవి గారి సౌందర్యం ఇదా అని చీ అందం మోసం మనస్సు అసహ్యంతో కంపించింది ఒళ్ళు జలధరించింది నీ గదివైపే రావాలనుకున్నాం శ్యామ్ ఆమె తండ్రి నేను ఎందుకని ప్రశ్నిద్దామనుకునే లోపలే ఇక వెడదాం పదండి అంటూ ఆమె లేచింది నా నోటి నుండి ఎక్కడికి అనే ప్రశ్న బయలుపడకముందే ఆమె తండ్రి రా శ్యామ్ అంటూ నిలుచున్నాడు అనార్కలి ఈరోజే విడుదల శ్యామ్ అందామె ఓహో సినిమా సంరంభం అన్నమాట అయితే ఎన్నడూ నన్ను ప్రత్యేకంగా పిలుచుకుపోనిది ఇవాళ ఎందుకింత పని పూర్తి అవనేలేదు నాకు సినిమా పిచ్చి ఉంది కానీ ఆనాడు మాత్రం కర్తవ్య విముఖుడిని కాలేకపోయినా క్షమించాలండి నేను రాలేను చాలా అవసరమైన పనులున్నాయి పెడతాను నమస్కారాలు అంటూ సెలవు పుచ్చుకున్నా సెలవు పుచ్చుకుంటూ నేను పెట్టిన నమస్కారానికి ప్రతి నమస్కారం చేశారా లేదా చూడలేదు తరువాత వాళ్ళు మనస్సులో ఏమేమనుకున్నారో చెప్పడానికి నేను జోస్యం నేర్చిన వాడిని కాను బస్సు స్టాండ్ దగ్గర జనం ఎక్కువగా ఉంది అప్పుడే వచ్చి ఆగిన బస్సులోంచి అందమైన ముఖారవిందాలు దిగుతుంటే నడక మందగించింది బిగువైన అంగాలతో నిండు యవ్వనంతో ఉన్న ఒక ఆమె దిగింది ఆమె అందం భువనసుందరీ దేవుల కృత్రిమమైనది కాదని ఇట్టే పోల్చుకోవచ్చు ఎంత దూరం నుంచి వస్తుందో ఆమె ఆమె అందానికి దూరం అవుతుందా అన్నట్లుగానేమో కండక్టర్ గుడ్ బై అన్నాడు బస్సు దిగుతూ ఆమె కూడా చిరునవ్వుతో గుడ్ బై చెప్పింది వడిగా నడుస్తూ ఎదురుగా వస్తున్న నా భుజాన్ని గట్టిగా తాకుతూ వెళ్ళింది అబ్బా ఎంత కర్కశత్వం అనుకుంటూ ఒకసారి భుజాన్ని తడుముకున్నాను బాధగా ఉంటే ముందుకు సాగిపోయిన జవ్వని వెనక్కి తిరిగి నన్ను చూసింది సారీ అని అయినా అనకుండా నిర్లక్ష్యంతో తల తిప్పుకుని వెళ్ళింది నాకు మహా కోపం వచ్చింది ఇదెక్కడి అందం అందంలో ఇంత గర్వమా చీచీ నేనెవరో అందమైన ఘరాణా మనిషినేమో క్షమాపణ వేడుదామని వెనక్కి తిరిగి చూసిందేమో కానీ నా ఆకారం ఆవారాలా కనపడిందేమో మూతి ముడుచుకుని వెళ్ళింది ఒకవేళ నేనే కొంచెం దర్జాగా ఉండుంటే ఓ ప్లీజ్ సారీ అంటూ లాక్కు వెళ్ళేదేమో అహం అంత మాట నేనెందుకు అనాలి ఆమె నడవడి నాకు ఒళ్ళంతా కంపరానికి కారణమైంది ఇంకా కొంత దూరం నడిచేసరికి ఎర్రని మెనుతో నెగనెగలాడుతూ వస్తున్న పదహారేళ్ల పడుచు ఎదురైంది అది పౌడర్ల మహత్యం మాత్రం కాదు సహజంగా ఉన్న రంగే జలతారు చీరే గుత్తు రవిక చేతిలో ఒక ఊలు అల్లిక సంచి ఊపుతూ వస్తోంది ఏమిటో ఆ అందాన్ని వర్ణించలేను కానీ ఆ రోడ్డంటే జనులంతా నిలుచుని ఆమె వైపే కళ్ళు విప్పుకుని చూస్తూ నిలబడ్డారని మాత్రం చెప్పగలను నేను ఒక నిమిషం నిలుచుని చూశాను ఆమె నన్ను దాటిపోయింది ఆమె కొంచెం ముందుకు వెళ్ళాక సాయంత్రపు అరుణకిరణాల్లో అందంగా మెరుస్తున్న తారు రోడ్డుపై తుఫుక్కున ఉమిసింది తాంబూలం నమిలింది కాబోలు వెంటనే నా ఒళ్ళు గగుర్పోడిచింది రోడ్డుపై ఉమ్మటం అందులో నాగరిక యువతి మనిషి చూస్తే చదువుకున్న దానిలా ఉంది ఈ మాత్రం తెలియకపోయిందా అయినా అంత అందమైన రోడ్డుపై ఎందుకు ఉమిసింది తనకెంత అందం ఉన్నా ఇతరుల అందాన్ని చూసి వార్వలేక దాన్ని చెరుప ప్రయత్నించడం అందమవుతుందా కాదు ఎన్నటికీ కాదు ముమ్మాటికి సహజమైన అందాన్ని హత్య చేసే అందాలు ఇవి ఒక అందాలేనా ఆదివారం పాడువారం ఇంటికి మరుద్దామనుకున్నా కానీ ఎటు ఇంత దాకా వచ్చాను కదా అని పబ్లిక్ గార్డెన్లో ప్రవేశించా అందులోనైనా ఏమైనా అందాలు కనిపిస్తాయేమోనని ఆదివారం కదండి అందుకే లేని జనమంతా అక్కడే ఉంది రకరకాల జంటలు జంట లేని ఒంటరులు పిల్లల వృద్ధులు అందరూ ఉన్నారు ఎన్ని రూపాలు కలిసిన ఇక్కడ సహజ సౌందర్యం సాక్షాత్కరిస్తుంది అని అనుకున్నాను ఆ జనం మధ్య నిలబడిన ఒకవైపు అందాల జంట తమకెదురుగా బెంచీపై కూర్చుని ఉన్న ఇంకో అందహీన దంపతులను చూసి నవ్వుతోంది ఇంకోవైపు అందమైన పిల్లలు ఎర్రగా విరియబూచిన పువ్వుల్ని తెంచి నలిపి చిమ్ముతున్నారు మరో పక్క ఒక ధనిక వృద్ధురాలు ఒక కానీని అర్థిస్తూ తన వెంటపడిన పడిన బిఖారిని మృదువు మాటలతో మందలించక పోతావా లేదా కాలి చెప్పును చేతికి తీసుకుంటుంది చూడలేకపోయినా అదృష్టం బాగుండి ఆదివారాన్ని అందాల రోజుగా చెప్పిన మిత్రుడు అగుపడకపోయాడు కానీ ఆ సమయంలో అగుపడి ఉంటే నడి బజారులో నిలదీసి ఉండేవాడినే అందంలో దాగి ఉన్న ఇన్ని అగ్నిపర్వతాలని చూశాక ఆదివారాలని హత్యలు చేస్తూ బరువైన హృదయంతో కాళ్ళిడ్చుకుంటూ ఇంటికి మరలన ఆదివారం అంటే నాకు కలిగిన రోత అంతా ఇంత కాదు అధికారం ఉంటే ఆదివారాన్ని ఇంకేం వారంగానైనా మార్చి ఉండేవాడిని అప్పటికే చీకటిని చేల్చడానికి విద్యుత్ దీపాలు వెలిగాయి రోడ్ల వెంట ప్రయాణిస్తున్న బస్సులు కూడా దీపాలు వెలిగించుకునే వస్తూ పోతూ ఉన్నాయి వెనక నుంచి ఒక బస్సు అదే పనిగా ఇచ్చుకుంటూ వచ్చింది ఎందుకో అని వెనక్కి చూశా ఒక వృద్ధుడు రోడ్డు క్రాస్ చేస్తున్నాడు త్వరగా దాటలేకపోయాడు రోడ్డు దిగువ ఎక్కువగా ఉండటం వల్ల బస్సు డ్రైవర్ వేగాన్ని అకస్మాత్తుగా ఆపజాలకపోయాడు బస్సు ముసలాయిన పైకే వచ్చింది అతన్ని లాక్కుందామని నేను పరిగెత్తాను అంతలోనే తాత అని కేకవేస్తూ మెరుపులా ఒక అమ్మాయి పరిగెత్తుకొచ్చి ఆ వృద్ధుడిని ముందుకు తోసింది అతడు వచ్చి నా కోగిట్లో పడ్డాడు ఆమె మాత్రం కాలుకు బస్సు తాకటం వల్ల అల్లంత దూరాన పడింది కాలు బెణికింది ఒళ్ళు కొంచెం గీసుకుపోయింది ఆగిన బస్సు వాళ్లకు మరేమీ పర్వాలేదని చెప్పి నేను ఆమెను ఆ వృద్ధుడిని ఇరువురిని రిక్షాపై ఎక్కించుకుని వెళ్ళాను దేవి గారింటికి వెళ్ళాం ఆమె తండ్రి డాక్టరుగా వాళ్ళు సినిమాకి వెళ్ళుంటారని తెలుసు ఫోన్ చేసి పిలుద్దామనుకున్నా కానీ ఇంటి దగ్గరే వాళ్ళు ఉండటం చూసి ఆశ్చర్యపడిన తెచ్చిన అమ్మాయికి ఆయన చేతనే కట్లు కట్టించాను ఆమె మెల్లిగా కనులు తెరిచింది ఇదిగోనమ్మా మీ తాత అంటూ నా పక్కనే ఉన్న ముసలాయన్ని చూపించాను ఆమె అతన్ని చూసి మళ్ళీ ఏదో భావంతో నా కళ్ళలోకి చూసింది నా మనుమరాలు కాదండి అన్నాడా ముసలాయన ముసలాయన కృతజ్ఞ తా కృతజ్ఞత దృక్కులతో చూస్తూ నా తల్లి అంటూ ఆమె ఫాలంపై ముద్దుడుకున్నాడు ఏం కోరుకుంటావో కోరుకోమ్మా అంటూ జేబులో నుండి బ్లాంకు చెక్కు తీశాడు ఆమె ఆ చెక్కు పుస్తకాన్ని అతని జేబులో తిరిగి పెట్టింది ప్రాణాన్ని ధనంతో తోచడం సమంజసం కాదనుకుందేమో వీరిని ఇంటి దగ్గర వదిలిరండి అని చెప్పింది నాకు ఆయన తీసుకెడుతుంటే అమ్మాయి రుణాన్ని ఎలా తీర్చుకునేది బాబు అన్నాడా ముదుసలి ఆమెం చేసింది కర్తవ్యం నిర్వహించింది అన్నాను ఆమెను అడిగినా ఈ సమాధానమే వచ్చి ఉండేది కనుక అలా అన్నాను అలా అనకు బాబు ఆ తల్లి దేవత నా హృదయంలో ఆమె పాదాలని ప్రతిష్ఠించుకుని పొద్దు పొద్దున్నే పూజిస్తా అన్నాడు అతన్ని విడిచి నేను తిరిగి వచ్చాను ఆమె నన్ను చూసింది ఆమె కన్నుల్లో తృప్తి నృత్యం చేస్తోంది పెదవులపై మందహాసం వికసించింది ఏమీ భయం లేదు మూడు రోజుల్లో నయం అవుతుంది అన్నాడు డాక్టరు ఆమెను తీసుకువెళ్ళా వాళ్ళింటికి మీకు చాలా కష్టం కలిగించాను క్షమించండి అందామె దీనంగా నాకు సిగ్గు వేసింది ఆమె చేసిన త్యాగంలో నేను చేసింది ఒక అణువైనా అవునా అని తిరిగి డాక్టర్ గారి ఇంటికి వెళ్ళినా ఏమండీ మీరు సినిమాకి వెళ్ళలేదా అని ప్రశ్నించాను లేదు శ్యామ్ నిన్ను ఒక మాట అడగాలి అన్నాడు అభ్యంతరమేమీ లేదు తప్పకుండా అన్నాను నీ ఎదుట దాచాల్సిన అవసరమేముంది కానీ మా అమ్మాయిని నీకు వివాహం ఆయన మాట పూర్తి కాకముందే క్షమించాలండి నేను వివాహితుడిని అన్నాను ఆయన ముఖం చూస్తే ఆయన నైరాశ్యంతో కృంగిపోయినట్లు నేను వివాహితుడిని అనే సంగతి ఆయనకు గాని ఆమెకు గాని ఎప్పుడూ చెప్పే అవ అవసరం కలగలేదు లేస్తూ బిల్లు ఎంతైంది డాక్టర్ గారు అన్నాను ఆయన ఇవ్వల నేను ఇంటికి వచ్చాను కానీ ఆమెనే నా కళ్ళెదుట కనపడసాగింది అందాలు ప్రపంచంలోనే లేవని తిరుగుముఖం పట్టిన నాకు ఆమె ఒక్కతే అందంగా కనపడింది ఏ సంబంధం లేకుండా రక్షించే హక్కు ఎవరో పరాయి వ్యక్తిని తాత అని పిలవగలిగింది తాను గాయపడి కూడా ఇంకొకరు క్షేమంగా ఉన్నందుకు ఆమె కళ్ళల్లో తృప్తి నిష్కల్మష హృదయం నిస్వార్థ త్యాగం నిజంగా ఆమెతో సరిగా అందాల్ని కలిగిందెవరు నిజమైన అందం అదేనేమో అదే నిస్సందేహంగా అంది ఆదివారం అందాల ఆదివారమే ఆదివారం అంటే ఆనాటి నుంచి నాకు ఆదరాభిమానాలు మా మిత్రుని నిఘంటువులోని అర్థం కూడా అదేనేమో